ఇప్పుడు మన మొదటి కార్యక్రమంలోని చివరి అంశము పద్మజ మల్లాది గారు ఒక కథానికను మనకు వినిపిస్తారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, పద్మజ గారు మన గత నెల కవి సమ్మేళనంలో కూడా పాల్గొని మనందరినీ ఎంతో ఆనందింపజేశారు. విచ్చేసిన సాహితీ ప్రియులందరికీ నమస్సమాంజలు. ప్యాటెక్స్ కార్యనిర్వాహక వర్గానికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ ఇలాగా అంటే ప్రవాసం అమెరికాకి మేము ఇలా వచ్చారా వెళ్ళిపోతూ ఉంటాము. మా అమ్మాయి డెలివరీ సందర్భంగా వచ్చాను, కాంటాక్ట్ చేస్తే వచ్చి తప్పకుండా మీ కథ వినిపించండి అని ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ప్యాటెక్స్ కార్యనిర్వాహక వర్గానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా కథానికి వినిపించబోతున్నాను. నా రచనలకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మా నాన్నగారు శ్రీ మల్లా సురామ శాస్త్రి గారి ఒక చిన్న గేయంతో ఈ కథానికి మొదలు పెడతాను. గేయం కాబట్టి ధైర్యం చేసి కొంచెం పాడుతున్నాను. తరతమమ్ములు లేని నరకమేమిన్నా, వర్గ భేదములున్న స్వర్గానికన్నా, తరతమమ్ములు లేని నరకమేమిన్నా. తారతమ్యం లేకుండా ఉన్నటువంటి నరకమైనా కూడా మంచిది, వర్గభేదాలు ఉన్నటువంటి స్వర్గానికన్నా కూడా. కరుణతో ప్రవహించు కన్నీరు మిన్న, బండరాళ్ళను కడుగు పన్నీటి కన్నా. కరుణతో ప్రవహించు కన్నీరు మిన్న, బండరాళ్ళను తడుపు పన్నీటి కన్నా. పది మందికై దేహ పతనమగుటయ్యమిన్న, మడిగట్టుకొని కూర్చుంటే కన్నా, మడిగట్టి మూల కూర్చుంటే కన్నా, తరతమమ్ములు లేని నరకమే మిన్న. ఇది మా నాన్నగారు ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి ఒక గేయం కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావించానండి. ఇప్పుడు నా కథానికి వినిపిస్తాను. బామ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అమ్మా అంటూ కీచుకు అరుచుకుంటూ లోపలికి వచ్చిన వంశీ మాటలకు ఉలిక్కి పడింది సుమతి. ఎందుకలా భయంకరంగా అరుస్తావు? చెవి కోసిన మేకల కొంప మునిగిపోతున్నట్టుగా ఏంటి అరుపులు? ఆవిడ గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళలేదు, గుండె వేసుకుని మా కాలేజీకి వచ్చింది. చచ్చా, నీకు ఎన్నిసార్లు చెప్పానురా గుండు గుండు అనకూడదని? తప్పు, అవేం మాటలు. అయినా ఆవిడకి అక్కడ ఏం పనురా, మరీ విడ్డూరం కాకపోతేను? మరి చూసిన వాడికి పట్టుకొచ్చి పోయావు. ఎక్కడ పట్టుకొస్తా, అప్పటికే ప్యూన్తో ఏం మాట్లాడిందో ఏమో. వాడు ఈవిడ్ని డీన్ రూమ్లోకి తీసుకుపోతుండగా చూశారు. మొన్న మా కాలేజ్ ప్రొఫెసర్ ఒప్పుకోకపోవచ్చు పిహెచ్డీకి అన్నాగా, అందుకే మాట్లాడడానికి వెళ్ళిపోయిందో ఏమో. చిచ్చి, అసలు నిన్ను అనాలి, ఆవిడకి నువ్వు అంటే ప్రాణంరా, నువ్వు బాధపడితే చూడలేదురా, ప్రాణాలన్నీ నీ మీదే పెట్టు బతుకుతుందిరా అంటూ నా నోరు నొక్కేస్తావు ప్రతిసారి. ఇదే తంత అయిపోయింది వాడు నా చేతిలో ఈవిడ రా నీ చెప్తా. తప్పురా, అవేం మాటలు, పెద్దంతరం చిన్నంతరం ఉండక్కర్లా. ఒక అరుపరిచాడు శంకరం. అక్కర్లేదు, ఉండక్కర్లేదు. మొన్నటికి మొన్న మా శైలుగాడు వస్తే వాడిని అటకెక్కించి సామాన్ సర్దిస్తుందా. బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే బకెట్తో నీళ్లు కొట్టి అయ్యో చూసుకోలేదు నాయన్లారా అంటుందా. రాణి చెప్తా, రాణి, వాడు నా చేతిలో అయిపోయింది ఈవిడ. అవును, నువ్వు గంటలు కొద్దీ రోడ్డు మీద నిలబడి మాట్లాడితే నీకెక్కడ కాలు నొప్పులు వస్తాయో అని ఆవిడ బాధ. అప్పటికి లోపలికి రండిరా నాయన్లారా, లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడుకోండి బాబు అని ఎన్ని రోజులు చెప్పాలా. విన్నారా మీరు, నీ గురించి ఆవిడ బాధ అంతా మళ్ళీ అదే చెప్పొస్తా. చూడు, అయినా ఏం మాటలుంటాయినా రోడ్ల మీద నిలబడేలా గంటల కొద్దీ ఏం మాట్లాడతారు మీరు? ఇంకా ఏదో చెప్పబోతున్న సుమతిని ఆపి అదే ఆ సమర్థింపే వద్దన్నా. నువ్వే అలా తయారు చేసావు, ప్రతి దానికి వెనకేసుకొస్తావు. అరే ఫ్రెండ్స్ ఇంటికి రావడానికి భయపడుతున్నారమ్మా ఇవిని చూసి. చచ్చా, చిన్నప్పటి నుంచి ఇదే తంతు, ఇంట్లో ఏం మాట్లాడాలన్నా భయం వేస్తోంది ఈవిడితో. ఏ ఎవరికి బామ్మలుండరా, మనవాళ్ళుండరా, అందరూ ఇలానే చేస్తున్నారా? సీటు లేదండి అంటే స్కూల్కి వచ్చేసింది, మా వాడు కుర్చీ ఇంటి నుంచి తెచ్చుకుంటాడులేండి మాస్టారు అంటూ. చేచే, సీట్ అంటే కుర్చీ అని అర్థం చేసుకుంటే ఏమనాలి? అప్పుడంటే ఏదో చిన్న పిల్లాన్ని సరిపోయింది, ఇప్పటికీ అదే తంత. రాణి ఇవాళ వదళ్ళు గాక వదళ్ళు. వాడు సునీల్ గారు వచ్చినప్పుడు అరే మనిషి కనీసం గేటు దాటాడా లేదా అనైనా చూడకుండా వెధవ స్నానం అన్నా చేసి వచ్చాడో లేదో ఒత్తుడి డబ్బా ముట్టు చచ్చాడు. కుర్చీలో కూర్చోండి నాయన, మొన్నని దుప్పట్లని ఉతికించాం అంది. వాడు మొహం చూడలేకపోయా. అశోక్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ నాకు రాజ మర్యాదలు చేస్తుందమ్మా, రాజ మర్యాదలు. అసలు అందుకే ఈ ముసలి వాళ్ళని హోంలో వారేయాలి. ఏది
అందుకే ముసలాన్ని కోమలో పారేయాలా అంత మాట అంటావురా, తాట వచ్చేస్తా ఇంకోసారి ఆ మాట అంటే అని ఇంకా ఏదో కోపంగా అనుభవంతున్న సుమతి ఇంటి ముందర కారు ఆగడం చూసి, అరే బామలా ఉంది చూడు చూడు అంది. కారులోంచి దిగుతున్న రాంబాబు మ్యాథ్స్ ప్రొఫెసర్ కాలేజ్ డీన్ని చూసి ఒక్కసారిగా తటాల కుర్చీలోంచి లేచి ఎదురెళ్ళాడు వంశీ. ఒరే వంశీ ఎవరొచ్చారో చూడు సంబరంగా అంది బామ్మ. గుడ్ మార్నింగ్ సార్ అంటూ వణుకుతూ విష్ చేశాడు వంశీ. బామ్మ వీరు మా కాలేజ్ మా యూనివర్సిటీ డీన్ అన్నాడు. ఆ దీంటూ భీముడు కాదు వీడు రాంబాబు, 40 ఏళ్ళయింది చూసి వీడే గుర్తుపట్టాడు. నేనెక్కడ గుర్తుపడతా బట్టతలా వీడును, మీ తాతగారు బత్తలపల్లి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన ఇంటికి వారానికి వచ్చేవాడు, చాలా కష్టపడి చదువుకునేవాడు, అప్పట్లోనే అనేవాడు మీ తాతయ్య వసే సత్యం కుర్రాడు బాగా పైకొస్తాడే చాలా బాగా చదువుతున్నాడు అని. ఇప్పుడు చెప్తున్నావుగా నువ్వే ఏదో అయ్యాడని దేవుడో భీముడో. అరే భీముడు కాదు బామ్మ డీన్ డీన్, బిత్తరపోయాడు వంశీ మెల్లగా అన్నాడు. భీముడు కాదు బామ్మ డీన్. సరే సరే రాంబాబు నువ్వు చాలా గొప్పవాడు అయ్యావురా నాయనా. ఏది దీనో ప్యూనో ప్యూనా అయినందుకు కాసు మీ ఎప్పుడో 40 ఏళ్ల కిందట ఏదో ఇంత అన్నం పెట్టాను చూడు, అన్నం పెట్టిన దాన్ని గుర్తుపట్టావు చూడు, అది అది రా నీ గొప్పతనం. ఎలా మర్చిపోతా పిన్నిగారు మీరు కడుపు నిండా పెట్టిన అన్నం తనివి తీరా పెట్టిన చీవాట్లును. మీరిచ్చిన ఇన్స్పిరేషన్ వలనే నేను నాకు చేతనంత మందికి మీ పంథాలోనే ఆశ్రయిస్తున్నా బామ్మ వంక ఆరాధనగా చూస్తూ అన్నాడు రాంబాబు. ఆరాధనతో పాటు ప్రేమ కూడా పుట్టుకొచ్చేసింది వంశీకి. ఎంతైనా మన ముందు తరాల వారు విలువలు తెలిసిన వారు అనుకుంది సుమతి. పద్మజ గారు మీరు ఆకాశవాణి దూరదర్శన్ లో కూడా వ్యాఖ్యాతగా చేశారు కదా, ఆల్ ఇండియా రేడియోలో నేను అనౌన్సర్గా పనిచేశానండి, అంటే క్యాజువల్ అనౌన్సర్గా చేశాను. అనంతపురం హైదరాబాద్లో కూడా చేశాను, అనంతపురంలో చేశాను. నేను వృత్తిరీత్యా టీచర్ని అండి, ప్రవృత్తిరీత్యా రచనలు చిన్న చిన్నగా చేస్తాను. థ్యాంక్ యూ. పద్మజ గారు చాలా ధన్యవాదాలు. అయితే ఒక విషయం అండి, పద్మజ గారు ఇక్కడ విజిట్కి వచ్చారు, సో తను మన సాహిత్య వేదిక ఉందని తెలుసుకొని ఇక్కడ రావడము మన అదృష్టంగా భావిస్తున్నాము. చాలా ధన్యవాదాలు అండి. అలాగే నేను చెప్పినట్టుగా పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, మన తల్లిదండ్రులే రావచ్చు, మన స్నేహితుల తల్లిదండ్రులు రావచ్చు, వాళ్ళందరినీ కూడాను వాళ్ళలో ఏదో ఒక అంశంలో తెలుసుంటుంది బాగా, ఆ విషయాలు మనం తెలుసుకోవడానికి ఈ వేదిక చక్కని అవకాశము, అది చెప్పవలసిందిగా మనవి.